ఈ తెలంగాణ బడ్జెట్లో భాగంగా ఇప్పుడు డిస్కస్ చేసుకునే అంశాలు ఉపాధి కల్పనకు సంబంధించి ఈ బడ్జెట్లో పొందుపరచబడ్డ అంశాలు సో ఈ డాటా అనేది గమనించండి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వారి తీసుకుంటాం ఎంత పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వారిది అందులో అత్యధికంగా మేల్ ఎయిటీ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఎయిటీ పాయింట్ ఫోర్ పర్సె ఫిమేల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మళ్ళీ ఇందులో ఈ శ్రామిక శక్తిలో గ్రామాలలో శ్రామిక శక్తి డెబ్బై రెండు శాతం మంది ఉంటే అర్బన్ ఏరియాలలో యాభై ఐదు పాయింట్ ఏడు శాతం ఉంది అయితే మీరు మీ ఎకానమీలో శ్రామిక శక్తి పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంది వర్క్ వర్క్ ఫోర్స్ ఏదైతే వర్కర్ పాపులేషన్ రేషియో ఉంది ఇవన్నీ మీరు నేర్చుకొని ఉన్నారు ఒక్కసారి కన్ఫ్యూజ్ ఉంటే సర్చ్ చేసుకోగలరు మొత్తం జనాభాలో ఉద్యోగుల శాతం పరంగా చూస్తే వర్కర్ పాపులేషన్ రేష్లలో సారీ నిరుద్యోగ రేటు అనేది తెలంగాణలో గతంలో ఏడు పాయింట్ ఐదు ఉంటే ఇది ఏడు పాయింట్ ఐదు నుండి నిరుద్యోగ రేటు అనేది ఐదు పాయింట్ ఒక శాతానికి నిరుద్యోగ రేటు తగ్గిందంటే మంచి శుభ సూచకం అయితే అత్యధికంగా వ్యవసాయ రంగంలో ఉపాధి ఉంది తెలంగాణలో ఉపాధి పరంగా చూస్తే వ్యవసాయ రంగంలో అత్యధికంగా ఉపాధి ఉంది ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో ఎక్కువ మంది ఆధారపడి ఉపాధి పొందుతున్నారు ఇక్కడ కూడా చిన్న స్లైడ్ డిఫరెన్స్ ఉంది ఏది ఇండస్ట్రియల్ సెక్టర్లు వచ్చేసి నలభై ఐదు పాయింట్ ఆరు శాతం కానీ వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వాళ్ళు వ్యవసాయ రంగంలో నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం అయితే పారిశ్రామిక రంగంలో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ రైతు బంధు పొందుతున్న వాళ్ళల్లో జిల్లాల పరంగా చూస్తే సంగారెడ్డి నల్గొండ అధికంగా ఉంది రైతు బంధు పొందుతున్న వాళ్ళ జిల్లాలలో అత్యధికంగా రైతులు సంగారెడ్డి మరియు నల్గొండ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో మరియు ఫ్యాక్టరీలు మరియు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్న జిల్లాల పరంగా చూసినట్లయితే మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి ఇక్కడ ఏం చెప్తున్నాం అక్కడ పారిశ్రామిక యూనిట్లో అన్నాము గత క్లాస్లో ఇక్కడ ఫ్యాక్టరీలు అంటున్నాము ఫ్యాక్టరీల పరంగా మేడ్చెల్ 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 రంగారెడ్డి అండ్ ఎస్ఆర్ సంగారెడ్డి 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 తక్కువ ఫ్యాక్టరీలు ఉన్న జిల్లాలలో చూసినట్లయితే ఇలా అడుగుతున్నారు ఎగ్జామ్లో గతంలో చాలాసార్లు అడిగారు ఇది హయ్యెస్ట్ ఈ ఫ్యాక్టరీలు తక్కువగా ఉన్న జిల్లాలలో చూసినట్లయితే తక్కువ ఉన్న జిల్లాలలో నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి నారాయణపేట నారాయణపేట తక్కువగా మళ్ళీ జయశంకర్ భూపాలపల్లి ఓకే ఇది కుమరం భీం ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ గమనించండి అంటే జనరల్గా థింకింగ్ అనేది చేస్తే ఇక్కడ కుదరట్లేదు చాలామంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్న స్టూడెంట్లు కుమరం భీం ఆసిఫాబాద్ ఏమో అనుకున్నారు లేదా ఇంకా ములుగు ఇలా అనుకున్నారు అలా కాకుండా ఈ ఖచ్చితంగా డాటా గుర్తుంచుకోవాలి నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి కుమరంబీ మసోబాద్ థర్డ్ ర్యాంక్లో ఏది తక్కువ ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళ పరంగా నెక్స్ట్ ఉద్యమ్ పోర్టల్ ఉద్యమ్ స్కీమ్ గురించి ఒక్కసారి దయచేసి సర్చ్ చేసుకోండి ఎంఎస్ఎంఈల క్రియేషన్లో భాగంగా ఉద్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలు ఎంఈస్ఎంఈలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉద్యం పథకంలో భాగంగా ఏది హైదరాబాద్లో ఉన్నారు ఎక్కువగా ఉద్యం ఈ ఎంఎస్ఎంఈల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ ఎంఎస్ఎంఈల సంఖ్య సెకండ్ ర్యాంక్ రంగారెడ్డి ఎంఎస్ఎంఈల సంఖ్య థర్డ్ ర్యాంక్ వచ్చేసి మేడ్చెల్ మరియు ఎంఎస్ఎంఈలు తక్కువగా ఉన్న జిల్లాలలో చూస్తే ఎంఎస్ఎంఈల యూనిట్లు తక్కువగా ఉన్న జిల్లా ములుగు ములుగు మళ్ళీ నారాయణపేట నారాయణపేట మళ్ళీ మూడవది కుమరం భీం ఆసిఫాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ ఎంఎస్ఎంఈల సంఖ్యాపరంగా చూసినట్లయితే మరియు బస్తీ దవాఖానాలు బస్తీ దవాఖానాలు మీరు చదువుకుంటున్న ఈ అశోక్ నగర్ ఏరియాలోనే చాలా నేను గమనించే వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి ఒకటి ఉంది చాలా ఉన్నాయి చాలా మంచి స్కీము బస్తీ దవాఖానాలు మూడు వందల నలభై రెండు ఉన్నాయి మూడు వందల నలభై రెండు ఉన్నాయి హైదరాబాద్లోనే కాకుండా అన్నీ కలిపి హైదరాబాద్లో టూ ఫిఫ్టీ చేంజ్ ఉంటే ఇక్కడ బస్తీ దవాఖానాలు తెలంగాణ హాస్పిటల్స్లలో ఏరియా వైజ్ హాస్పిటల్ అది ఓన్లీ టౌన్స్లలో ఎంత మూడు వందల నలభై రెండు ఉన్నాయి ఈ అధికారికంగా డేటా ఈ బడ్జెట్ ప్రకారం మాత్రమే పల్లెల పల్లె దవాఖానాలు ఇంకా చాలా ఎక్కువగా క్రియేట్ చేయాలని లక్ష్యం ఉంది థౌజండ్స్లలో ఉంది కానీ ఎట్ ప్రజెంట్ వీ హ్ ఫైవ్ సెవెంటీ త్రీ ఓకే తెలంగాణ టీబీ ఫ్రీ టీబీ ఫ్రీ తెలంగాణగా తయారు చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు వరకు నిక్షయ్ పోషణ యోజన నిక్షయ్ పోషన్ యోజనలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు వరకు తెలంగాణలో క్షయ అనేది పూర్తిగా క్షయ వ్యాధి నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నాము అయితే దీనికి సంబంధించి హెల్త్ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్లలో హెల్త్ తెలంగాణ చెప్పుకున్నట్టుగానే మనం నీతి ఆయోగ్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో థర్డ్ ర్యాంక్ వచ్చింది ఓకే ఎంఎంఆర్ అనేది ఎంఎంఆర్ ఎంఎంఆర్ డెబ్బై కంటే తక్కువగా డెబ్బై కంటే తక్కువగా ఉంది ఎంఎంఆర్ టార్గెట్ ఎంత ఉంది మాతా మరణాల రేటు ప్రతి లక్ష మందికి డెబ్బై కంటే తక్కువగా ఉండాలి అది మనకు నలభై మూడు వరకు తగ్గింది ఓకే నలభై మూడే ఉంది ఎంఎంఆర్ నలభై మూడే ఉంది చాలా మంచి స్కీమ్స్ వచ్చినాయి మన అమ్మఒడి లాంటి స్కీమ్స్ అంటే మారుమూల గిరిజన గ్రామాలలో కూడా తీసుకొని రావడము ప్రెగ్నెన్సీ విమెన్ చెకప్ కోసం మళ్ళీ డెలివరీ కోసం మళ్ళీ అక్కడ పంపించడము వెహికల్స్లలో వన్ జీరో టూ వెహికల్ నెంబర్ వచ్చేసి వన్ జీరో టూ ఇట్లాంటి పథకాలు గిరి పోషన్ కావచ్చు ఇంకా పోషణ్ అభియాన్ ఐసిడిఎస్ల ద్వారా చాలా అంటే చాలా మంచి ప్రగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం అయితే ఆరోగ్యలక్ష్మి ఆరోగ్య లక్ష్మి పథకంలో కూడా ఏమున్నది ఆరోగ్యలక్ష్మి పథకం గురించి డిస్కస్ చేసుకుంటే ఎంఎంఆర్ గురించి డిస్కస్ చేసుకున్నాము నలభై మూడుకు తగ్గిందన్నాము ఆరోగ్య లక్ష్మికి యాభై శాతం సెంట్రల్ అయితే యాభై శాతం స్టేట్ ఫండింగ్ అనేది ఉంది ఓకే అయితే దీంట్లో మనము ఎగ్స్ సంబంధించి ఐసిడిఎస్లో ఇరవై ఐదు ఇచ్చేవాళ్ళు కానీ ఇక్కడ తెలంగాణలో ముప్పై ఇస్తున్నారు అంతేకాకుండా ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ చిరుధాన్యాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఈ మిల్లెట్ ముఖ్యంగా పోషకాహార ధాన్యాలకు సంబంధించి మిల్లెట్స్ రెండు వేల ఇరవై మూడు అయితే ఒడిస్సాలో కూడా ఒడిస్సా మిల్లెట్ మిషన్ అనేది ప్రారంభించడము అది దేశంలోని వివిధ రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి అన్ని దేశాలకు గర్వకారణమేది ఒడిశా మిల్లెట్ మిషన్ని చూసుకొని చూసినట్లయితే మనము అండర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళల్లో చాలామందికి ఈ పోషణలో భాగంగా ఇక్రిసాట్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి చెప్పిన పంటల్ని అక్కడ పంటలకు సంబంధించిన ఉత్పత్తుల్ని ఫుడ్ రూపంలో ఇంటేక్ ఇచ్చి చాలా మట్టుకు పోషకాహార లోపాన్ని అధిగమిస్తున్నాము అయితే ఇందులో మళ్ళీ గమనించినట్లయితే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అనేది చైల్డ్ మోర్టాలిటీ రేట్ చైల్డ్ మోర్టాలిటీ రేట్లో మళ్ళీ ఒక్కసారి చూద్దాం చైల్డ్ మోర్టాలిటీ రేట్ మోర్టాలిటీ రేట్ చిన్న పిల్లలది మోర్టాలిటీ రేట్ మోర్టాలిటీ రేట్ మరణాలకు సంబంధించి రేట్ గమనించినట్లయితే అందులో నియోనాటల్ అంటేనేమో ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఎయిట్ డేస్ లోపల నియోనాటల్ మరణాలు నవజాత శిశు మరణాలు ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాము అండర్ ఫైవ్ ఇయర్స్ యూ ఫైవ్ లేదా అండర్ ఫైవ్ ఇయర్స్ విషయంలో చూస్తే అండర్ ఫైవ్ చూసినట్లయితే అండర్ ఫైవ్ అయితే ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం ఏది చైల్డ్ మోర్టాలిటీ రేట్ చైల్డ్ చిల్డ్రన్ పిల్లల మోర్టాలిటీ రేట్ ఇందాక చెప్పిన ఎంఎంఆర్ వచ్చేసి ఎవరిది తల్లులది డెబ్బై ఐదు ఉండాలి కానీ నలభై మూడుకే తగ్గిందని చెప్పినాం కదా అయితే ఇక్కడ వచ్చేసి ఏమో ఏమంటున్నామంటే అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ ఇది పర్ థౌజండ్ చిల్డ్రనే ఉంటుంది అది లక్ష ఉంటుంది ఎంఎంఆర్ ఇదేమో పర్ థౌజండ్ ఏది ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అందులో నియోనాటల్ మోర్టాలిటీ రేట్ నియోనాటల్ అంటే ఇందాక చెప్పాము నవజాత శిశువులు అనగా ఇరవై ఎనిమిది రోజుల కంటే తక్కువగా ఉన్న శిశువుల మరణాల రేటు వచ్చేసి పదహారు పాయింట్ ఎనిమిది సారీ పదహారు పాయింట్ ఎనిమిది అనేది ఉంది పదహారు పాయింట్ ఎనిమిది ఐఎంఆర్ కూడా ఓవరాల్గా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు ముప్పై ఐదు ఉండేది ఇరవై ఒకటికి తగ్గింది ఇరవై ఒకటికి తగ్గింది ముప్పై నుండి ఇరవై ఒకటికి తగ్గింది గతంలో రెండు వేల పద్నాలుగుతో పోల్చినప్పుడు ఇది ఒక దేశం యొక్క సగటుతో పోలిస్తే కూడా తక్కువ మన నేషనల్ యావరేజ్ ఎంత ఉంది నేషనల్ యావరేజ్ ట్వంటీ ఎయిట్ ఉంది నేషనల్ యావరేజ్ ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది కానీ ఇక్కడ మనం ట్వంటీ వనే తెలంగాణ రాష్ట్రంది ఐఎంఆర్ వచ్చేసి ట్వంటీ వన్ ఉంది నేషనల్ యావరేజ్ కంటే తక్కువ ఉంది గతంతో పోలిస్తే ముప్పై ఐదు నుండి ఇరవై ఒకటి అంటే చాలా చాలా హెల్త్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్లలో చక్కని సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించింది కేసీఆర్ కిట్ కావచ్చు ఇట్లాంటి వాటి వల్ల బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి చాలా ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి నెక్స్ట్ పశు సంపద పశు సంపద పశు సంపద సంబంధించి ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఓకే ఎగ్స్ థర్డ్ ర్యాంక్ మీట్ వచ్చేసి మాంసం ఐదు కోడిగుడ్డు ఎట్లా పట్టుకుంటారు ఇట్లా పట్టుకుంటారు కాబట్టి మూడు అయితే మాంసంని కలిపేటప్పుడు తినేవాళ్ళు ఇలా కలుపుతారు కాబట్టి ఐదో ర్యాంకు మాంసం పరంగా ఐదో ర్యాంకు పాలు పదమూడు పాలు పదమూడు గుర్తుంచుకోండి పాలు పదమూడో ర్యాంకు పాలు పదమూడో ర్యాంకు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంది పశు సంపదకు సంబంధించి రెం పశు సంపదకు సంబంధించి ఫస్ట్ వెస్ట్ బెంగాల్ వస్తే తెలంగాణ రాష్ట్రం రెండవ ర్యాంక్లో ఉంది ఓవరాల్ మన పశు సంపదలో ర్యాంక్ వచ్చేసి పశు సంపద తెలంగాణ ర్యాంక్ ఫస్ట్ వెస్ట్ బెంగాల్ వస్తే తెలంగాణ స్టేట్ సెకండ్ ర్యాంక్ అనేది ఉంది ఓకే నెక్స్ట్ రైతు బంధు స్కీమ్ గురించి డిస్కస్ చేసుకుంటే రైతు బంధు ఈ బడ్జెట్ ప్రకారం చెప్పే ముందు ఒక్కసారి ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్దాము రెండు వేల పద్దెనిమిది టెన్త్ మే మీకు ఐడియా ఉంది అయితే ఇక్కడ మనము ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు మరి మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల ఐదు వందలు ఇస్తే జార్ఖండ్లో ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు జార్ఖండ్లో కేవలం ఉపాంత చిన్న రైతులకే ఇస్తున్నారు ఉపాంత రైతులు చిన్న రైతులు కానీ తెలంగాణలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీన్స్తో సంబంధం లేకుండా అందరికీ ఇస్తున్నారు అయితే పోల్చి అడుగుతే ఇన్ లేదంటే మీకు రాయడానికి వెస్ట్ బెంగాల్లో పదివేలు రూపాయలు ఇస్తున్నారు తెలంగాణలో మీకు తెలిసే ప్రతి ఎకరానికి ఐదు వేలు ఈ విధంగా సంవత్సరానికి రెండు సార్లు ఇస్తున్నారు అంటే ఎకరానికి పదివేలు ఇస్తున్నాము ఒక్కసారికి ఐదు వేలు ఇంకోసారికి ఐదు వేలు ఈ విధంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తున్నాము ఓకే నెక్స్ట్ ఈ స్కీమ్ని మనం ఏమంటున్నామంటే కలియా స్కీమ్ అని అంటున్నాం దేంట్లో ఒడిస్సాలో అయితే ఒడిస్సాలో కలియా స్కీమ్ అని ఉంది ఒడిస్సాలో కలియా స్కీమ్ అంటే ఏంటంటే కృషి అసిస్టెంట్స్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అని చెప్పేసి కలియా స్కీమ్ ఒడిస్సాలో ఉంది ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ పేరుతో ముఖ్యమంత్రి సీఎం కృషి ఆశీర్వాద్ పేరుతో కృషి ఆశీర్వాద్ పేరుతో ఎక్కడ ఉంది ఆశీర్వాద్ పేరుతో జార్ఖండ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము జార్ఖండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం జార్ఖండ్లో ఎంత ఇస్తున్నారని చెప్పాము ఇందాక ఫైవ్ థౌజండ్ ఇస్తున్నాం పర్ ఇయర్ అన్నాం కదా ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ అన్నాము దానికి సీఎం కృషి ఆశీర్వాద్ ఇక్కడైతే రైతు బంధు అంటున్నాము రైతు వేదికలు ఇరవై రెండు లక్షలు కట్టించిన ఓకే నెక్స్ట్ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కోసము వేసిన కమిటీ ఏది అశోక్ దల్వాయి కమిటీ రైతుల ఆదాయము అందుకోసం మనం ఏం చేస్తున్నాం రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో భాగంగా క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా ఒకే పంటను పండించే బదులు విభిన్న రకాల పంటలు కూడా పండించి భూసారం కూడా తగ్గిపోకుండా చూస్తున్నాము క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తున్నాము అయితే దీనిలో భాగంగా నెక్స్ట్ చివరిది వ్యర్థాల నిర్వహణ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఇందాక చెప్పుకున్నాం మళ్ళీ ఇంకోసారి చూడండి ఘన వ్యర్థాల నుండి ఎనర్జీ ఏర్పాటు చేయడం అన్నాం ఇక్కడేమంటున్నాం ఘన వ్యర్థాలను మేనేజ్మెంట్ చేయడానికి కోసం దుండిగల్లో ఒకటి అక్కడ చెత్తను సేకరించి అక్కడ వేరు చేసి మళ్ళీ వాటి నుంచి వాటిని అక్కడి నుంచి సెపరేట్ చేయడము కుళ్ళిపోయేలా చేయడము ఇట్లా చేయడము కొన్ని ప్లేస్లలో ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారు ఈ విధంగా వ్యర్థాల సేకరణకు సంబంధించి దుండిగల్ దుండిగల్లో ఉంది జవహర్ లో ఉంది జవహర్ నగర్లో కూడా ఉంది ఇంకా ఒక ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఉంది అయితే ఈ విధంగా బయోమెడికల్ వేస్ట్ బయోమెడికల్ వేస్ట్ని కూడా శుద్ధి చేసి బయోమెడికల్ వేస్ట్ నుంచి కూడా ఎనర్జీ క్రియేట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసే ప్లాంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అయితే ఈ సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంటు దయచేసి రాసుకోండి చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు రెండు వేల ఇరవై రెండులో అయితే దేశంలోని గ్రామ పంచాయతీలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులలో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు ఎలా గుర్తుంచుకోవాలి చందాపూర్లో ఉంది వనపర్తిలో ఉంది చందాపూర్ వనపర్తి చందా కోసం ఏం చేసినప్పుడు ఫ్రెండ్లీ చిన్న పిల్లలు ఫ్రెండ్లీగా అందరినీ ఏమడిగారు చందా అడిగారు ఏ చందా కోసం గణేష్ చందా కోసం అయితే అప్పుడేమైంది అక్కడ సడన్గా గణేష్ నిమజ్జనం రోజు వర్షం అట జనరల్గా పడతా ఉంటుంది అట్లా గుర్తుంచుకోండి చందాపూర్ ఏది చైల్డ్ ఫ్రెండ్లీ వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా ఓకే చైల్డ్ ఫ్రెండ్లీ ఎక్కడ చందాపూర్ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది వనపర్తిలో ఉంది అని చెప్పేసి వనపర్తి వనపర్తి ఓకే నెక్స్ట్ వచ్చేసి మరి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అవార్డు ఎక్కడ ఎవరికి వచ్చింది ఎర్రవెల్లి సిద్దిపేట గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవార్డు ఇక్కడ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవార్డు వచ్చేసి ఎర్రవెల్లి ఎర్రవెల్లి ఎక్కడ ఉంది సిద్దిపేట సిద్దిపేట జిల్లాలోని మన కేసీఆర్ గారి సంబంధించిన ఎర్రవెల్లి ఎక్కడ ఉంది సిద్దిపేటలో ఉంది గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఆధారంగా చేసుకొని డెవలప్మెంట్ చేసి మంచి మౌలిక వసతులతో కూడిన గ్రామ పంచాయతీ అని చెప్పవచ్చు సిస్టమేటిక్ ప్లానింగ్తో గ్రామ పంచాయతీ అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా డెవలప్మెంట్ ప్లాన్ చేసినందుకు గాను అవార్డు ఎవరికి వచ్చింది ఎర్రవెల్లి సిద్దిపేట వెరీ వెరీ ఇంపార్టెంట్ నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారం నానాజీ దేశ్ముఖ్ యొక్క రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కారం ఎక్కడ ఎవరికి వచ్చింది మంతన్ గోడ్ మంతన్ గోడ్ ఆఫ్ జీపీ మంతన్ గోడ్ జీపీ మంతన్ గోడ్ జీపీ మక్తాల్ మండలం మక్తాల్ మండలం ఏ జిల్లాలో వస్తుంది మక్తాల్ మండలం అనేది నారాయణపేట జిల్లాలో వస్తుంది నారాయణపేట జిల్లాలో వస్తుంది నెక్స్ట్ సరాస్ అనేది ఒకటి వార్తల్లో ఉంది దీనికి సంబంధించి సరాస్ సరాస్ అంటే ఏంటంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిషియన్ సొసైటీ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ సరా సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిషియన్స్ సొసైటీ గ్రామాల్లోని ఆర్టీషియన్స్ చేతి వృత్తుల కళాకారులకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేయడానికి సంబంధించి నెక్స్ట్ ఆర్టీషియన్ సొసైటీ ఏమంటున్నాం సరాస్ అంటున్నాం మరి ఆత్మ నిర్భర సంఘటన అవార్డు ఆత్మనిర్భర సంఘటన అవార్డు ఎవరికి వచ్చింది ఆదర్శ మండల సమాఖ్య ఎక్కడ ఉంది నర్సంపేటలో ఉంది ఆదర్శ మండల సమాఖ్య నర్సంపేట్ వరంగల్కి వచ్చింది మరి నందిగామ మండల సమాఖ్య రంగారెడ్డిలో ఉంది గుర్తుంచుకోండి గతంలో ముల్కనూరు గురించి అడిగారు సో ఇప్పుడు ఇలాంటి కొత్త మా సమాఖ్యల గురించి అడగవచ్చు ఒకటి ఆదర్శ మండల సమాఖ్యకి ఏమొచ్చింది ఆత్మ నిర్భర సంఘటన వాళ్లలో ఆదర్శ మండల సమాఖ్య నర్సంపేట ఆదర్శ మండల సమాఖ్య నర్సంపేట వరంగల్ ఓకే నందిగామ మండల సమాఖ్య ఎక్కడ ఉంది రంగారెడ్డిలో ఉంది నందిగామ మండల సమాఖ్య రంగారెడ్డిలో ఉంది రంగారెడ్డిలో నెక్స్ట్ ఇంకా ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్ తెలంగాణలో నలభై మూడు శాతం ఉన్నాయి ఓడిఎఫ్ ప్లస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీకి సంబంధించి ఓడిఎఫ్ ప్లస్ ర్యాంకింగ్ వచ్చినాయి తెలంగాణ నలభై మూడు శాతం నలభై మూడు శాతం నలభై మూడు శాతం గ్రామాలు నలభై మూడు శాతం అయితే ఫ్రంట్ రన్నర్ స్కోరింగ్లో మనకు ఫైవ్ స్టార్ ర్యాంక్ వచ్చింది ఏ జిల్లాకని అడగచ్చు ఫ్రంట్ రన్నర్ ఫ్రంట్ రన్నర్ జాగ్రత్తగా చూడండి ఫ్రంట్ రన్నర్ సంబంధించి ఫ్రంట్ రన్నర్ ఉత్తమ గ్రామ పంచాయతీలో స్కోరింగ్లో ఫైవ్ స్టార్ ర్యాంక్ వచ్చిన జిల్లా ఏది రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ఈ రాజన్న సిరిసిల్ల ఫైవ్ స్టార్ ర్యాంక్ అనేది వచ్చింది ఫైవ్ స్టార్ ర్యాంక్ వచ్చిన జిల్లా ఏది రాజన్న సిరిసిల్ల ఇంకా ఫోర్ స్టార్ ర్యాంక్ వచ్చింది ఏది హైయెస్ట్ హై అచీవర్స్ డిస్టిక్ ఫోర్ స్టార్ ర్యాంకింగ్లో హై అచీవర్స్ డిస్టిక్ హై అచీవర్స్ డిస్టిక్స్లో భాగంగా కరీంనగర్ కరీంనగర్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా మేడ్చల్ జిల్లా పెద్దపల్లి జిల్లా మేడ్చల్ జిల్లా నెక్స్ట్ డెల్టా ర్యాంకింగ్ స్కోర్లో భాగంగా డెల్టా ర్యాంకింగ్ స్కోర్ డెల్టా ర్యాంకింగ్ స్కోర్లో భాగంగా డెల్టా ర్యాంకింగ్ స్కోర్ రెండు వేల ఇరవై మూడు ఓవరాల్గా డెల్టా ర్యాంకింగ్ స్కోర్లో ఓవరాల్గా దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ వచ్చినాయి చూడండి గమనించండి అప్పుడు చైల్డ్ ఫ్రెండ్లీ అన్నాము ఏది చందాపూర్ తర్వాత డెవలప్మెంట్ ప్లాన్ అవార్డు వచ్చేసి ఎవరికన్నాం నా ఎర్రవల్లి అన్నాం తర్వాత నానాజీ దేశ్ముఖ్ పరంగా చూస్తేనేమో ఈ మంతన్ ఎక్కడ మక్తాల్ అండ్ ఏది నారాయణపేట అన్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డెల్టా ర్యాంకింగ్ పరంగా ఫైవ్ స్టార్ పరంగా చూస్తేనేమో రాజన్న సిరిసిల్ల ఫోర్ స్టార్ పరంగా చూస్తే కూడా కరీంనగర్ పెద్దపల్లి మేడ్చల్ ఓన్లీ ఓవరాల్ డెల్టా ర్యాంకింగ్లో మనం స్కోర్ రెండు వేల ఇరవై మూడు దేశంలోనే మనము టాప్లో ఉన్న జిల్లా చూసినట్లయితే కరీంనగర్ కరీంనగర్ మరియు దేశంలోనే సెకండ్ వచ్చేసి పెద్దపల్లి పెద్దపల్లి వెరీ నైస్ స్కోర్ తర్వాత మేడ్చల్ దేశంలోనే సిక్స్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ ఉంది అందుకోసం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కరీంనగర్ ఫస్ట్ వచ్చేస్తే డెల్టా ర్యాంకింగ్లో పెద్దపల్లి సెకండ్ మేడ్చల్ వచ్చేసి సిక్స్త్ ర్యాంక్ ఇంకా లాస్ట్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు గురించి చెప్పుకొని కంక్లూడ్ చేద్దాం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో ఇండియన్ శానిటేషన్ లీగ్లో ఇండియన్ శానిటేషన్ లీగ్లో ఎవరికి వచ్చింది కొరుట్ల లాగా ఇండియన్ శానిటేషన్ లీగ్ ఇండియన్ ఏది శానిటేషన్ లీగ్లో లీగ్ వచ్చేసి కొరుట్ల ఇండియన్ శానిటేషన్ లీగ్ అవార్డు వచ్చేసి కొరుట్లకి వచ్చింది యాభై వేల నుండి ఒక లక్ష జనాభాకు సంబంధించిన విష యాభై వేల నుండి ఒక లక్ష జనాభా గల పట్టణాలలో ఇండియన్ శానిటేషన్ లీగ్ కొరుట్ల అలాగే ఫిర్జాడి గూడ ఇరవై ఐదు వేల నుండి యాభై వేల జనాభా ఏది ఫిర్జాదిగూడ పదిహేను వేల కంటే తక్కువగా ఉన్న పట్టణాలలో అలంపూర్ అలంపూర్ మళ్ళీ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్లలో వరంగల్కు ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీస్లలో వరంగల్కి ఏమొచ్చింది సెకండ్ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ సెకండ్ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ సెకండ్ ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ ఇంకా గట్కేష్కర్ వచ్చేసి గట్కేసర్ వచ్చేసి గట్కేసర్ గట్కలు విష్ణుకుండిన్ క్లీన్ సిటీ క్లీన్ సిటీ క్లీన్ సిటీ గట్కేసర్ ఏది క్లీన్ సిటీ తుర్కయాంజల్ తుర్కయంజాల్ ఫాస్ట్ మూవింగ్ సిటీ తుర్కయాంజల్ ఫాస్ట్ మూవింగ్ సిటీ అప్పుడేమన్నాము ఫాస్టెస్ట్ మూవింగ్ అన్నాము వరంగల్ ఇక్కడ తుర్క ఎంజాల్ వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ సిటీ తుర్క ఎంజాల్ తుర్క ఎంజాల్ వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ సిటీ ఫాస్ట్ మూవింగ్ సిటీ ఇంకా లాస్ట్ గజ్వేల్ క్లీన్ సిటీ గట్కేశ్వర్ కూడా క్లీన్ సిటీ గజ్వేల్ కూడా క్లీన్ సిటీ ఇట్లా ఈ ర్యాంకింగ్లు అయితే చాలా ఉన్నాయి కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలల్లో ఇంత సరిపోతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ ఒక్కసారి ఈ వీడియోని రివిజన్ చేసుకొని రాసుకోండి మీకు తప్పనిసరిగా వీటిలో నుండే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ప్రశాంతంగా అందరూ ఎగ్జామ్ రాసి సక్సెస్ కావాలని ఏకేఎస్ అకాడమీ తరఫున ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ